ఏమైనా చెడు జరిగితే వాస్తు దోషం తూర్పు ద్వారం పెట్టకుండా దక్షిణ ద్వారం పెట్టాడు. ఇది ఒక అజ్ఞానం బాగా పెంచేస్తున్నారు, బాగా పెంచేస్తున్నారు. వాస్తు పేరు మీద దోపిడీ జరిగిపోతుంది. దయచేసి ఆలోచన చేయండి, ఈ పిచ్చి మోసాల్లో పలకండమ్మా. వాస్తు గొప్ప తత్వశాస్త్రం. ఈశాన్యమే బరువులు పెట్టద్దు అంటారు, మీరు గమనించండి. ఈశాన్యంలో ఏం బరువులు పెట్టద్దు, ఎందుకు పెట్టద్దండి? ఈశాన్యంలో ఈ మైకి తీసుకెళ్ళి పెట్టండి, ఏమైనా జరుగుతుందేమో. ఈశాన్యంలో ఈ సింహాసనం వేయండి, ఏమైనా జరుగుతుందేమో. సవాల్ చేసి చెబుతున్నా, ఏం జరగదండి. కానీ ఎందుకు పెట్టద్దన్నారు అంటే, ఈశాన్యం అంటే ఈశ్వరుడు దిక్కమ్మ లెక్క, ఈశ్వరుడు దిక్కది. ఈశ్వరుడు జ్ఞానాన్ని ఇస్తాడు, వైరాగ్యాన్ని ఇస్తాడు. నువ్వు అక్కడ బరువు పెట్టద్దంటే అర్థమైన సూట్ కేసులన్నీ పెట్టావనుకో ఈశాన్యంలో, దేవుడు మందిరం ఉంటుంది కదా పక్కనే, సూట్ కేసులు పెట్టావనుకో, లేదా బట్టల బీరువా ఉందనుకో, నువ్వు జపం చేస్తూ ఉంటావు, ఆవిడ వచ్చి బీరువా తీస్తుంది, డామ్ డూమని. నీ జపం ఏమైంది, ఇక్కడ బీరువా అయింది. ధాన్యం బస్తాలు పెట్టావనుకో, ఎలకలు వచ్చి పరపర 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 కొరుకుతుంది, నీ జపం ఏమైంది, పరపర పరపర అయింది. అందుకనే మనకి ఈశాన్యంలో బరువులు పెట్టద్దు. ఈశాన్యం దేవుడు దిక్కు కాబట్టి అక్కడ దేవుడు మందిరం పెట్టుకుంటాం కాబట్టి అక్కడ మనశ్శాంతిగా జపం చేసుకోవాలి కాబట్టి వేరే వస్తువుల బరువులు ఏవి అక్కడ లేకుండా ఉంటే మనస్సులో ఏకాగ్రత కుదురుతుంది. అంతేనా, ఇంటి నిండా వస్తువులు ఉండేవాళ్ళని మీరు గమనించండి, వాళ్ళకి ఏకాగ్రత కుదరదండి. ఆ బీరువాలు ఇంట్లో తక్కువ ఉన్నాయనుకోండి, బీరువాలు ఇంట్లో తక్కువ ఉంటే బీరువా కింద చీపురు ఎనక్కల బీరువా లేదు అక్కడ వేస్తుంది, అంతే కదా. మనం ఏం చేస్తాం, ఓ చీరలు పెంచేసుకుంటాం, పంచలు పెంచేసుకుంటాం, ప్యాంట్లు లుంగీలు అన్నీ పెంచేసుకుంటాం. అన్నీ పెంచుకున్నాక మరి బీరువాలు పెరిగిపోతాయి. బీరువాలు పెరిగాక ఒక ఇల్లు కూడా సరిపోదు, రెండు ఇళ్ళు వస్తుంది. రెండో ఇళ్ళు వచ్చాక మగాడికి దురాలోచన వస్తుందమ్మా, చెప్తే బాగుండదు, రానివ్వకూడదు. అంటే ఆడవాళ్ళ ఇంట్లో బీరువాలు పెరగనేయకూడదు. ఒక కొత్త చీర కొన్నారంటే పాత చీర తీసియాలమ్మా, అనుమానం లేకుండా చెబుతున్నా, శివాలయంలో చెబుతున్నా, నేను చేసి మీకు చెబుతున్నా. నాకు 20 పంచెలు 20 కండువాలే ఉంటాయి అలాంటివి. ఒకే అంచు ఉన్న పంచే కండువ కడతాను నేను, వేరే అంచు ఉంటే కట్టాం. నాకు నియమ నా అందాలు నాకు ఉన్నాయి, నేను కాపాడుకోవాలి, నా షోకులు నాకున్నాయి. అందుకని ఈ పంచే అంచు ఒకటే అంచు ఉండాలి ఖచ్చితంగా. కానీ ఇలాంటివి నాకు 20 ఉంటాయి లెక్క. ఎవరైనా కొత్త పంచ కట్టారు పట్టారు నేను ఇంటికి పట్టుకెళ్ళాను అంటే దాన్ని పైన పెడతా, కళ్ళు మూసుకుని కింద నుంచి లాగుతా, ఏది వస్తే అది మంచం పెడతా. 24 గంటల్లో ఎవరో ఒకరికి ఆవిడైనా ఇవ్వాలి, లేకపోతే నేను ఇచ్చేస్తా, వెళ్ళిపోవలసిందే లెక్క. నాకు అది నియమం ఖచ్చితంగా. నా అదృష్టవశాత్తు ఈ మధ్య అదే నియమాన్ని నా భార్య కూడా పాటిస్తోందమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆ విషయం నేర్చుకుంది ఆవిడ, నేర్చుకుంది. ఎందుకంటే మీరు ఎంత సుఖంగా ఉన్నారో ఆనందంగా ఉన్నారో అర్థమవుతుంది. అని ఆవిడ కూడా ఎవరైనా చీర వస్తే పెడతారు కదా, ఆ చీర ఇంటికి పట్టుకెళ్ళగానే సుఖంగా ఆ చీర పైన పడుతుంది, కింద నుంచి ఒకటి తీస్తుంది, ఎవరి ఇంటికి వస్తే వాళ్ళకి ఇచ్చి వారేస్తుంది, గొడవలేదు, శుభ్రంగా అందరూ మొత్తం ఎదుగులే హాయిగా ఇచ్చేసేయండి సుఖంగా. నిజమేనండి, 10 మంది సహకారంగా ఉంటారు మంచిదే కదా, నష్టమేముంది? మన సంపదలు 10 మందికి పంచిపెడుతున్నాం, నష్టమేముందండి? అది కూడా లేని వాళ్ళకే ఇస్తాం కదమ్మా, ఉన్నవాళ్ళకి ఇవ్వం, ఉన్నవాళ్ళైనా అడిగితే ఇస్తాం. అందుకని మీలో మామూలు మధ్యతరగతి వాళ్ళని నేను అర్థించను, కానీ చీరలు పంచెలు బట్టలు అన్నీ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక్క నియమం పెట్టుకోండి. దయచేసి కొత్త బట్ట వచ్చింది అంటే పాత బట్ట ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. కొత్త మిక్సీ కొన్నాము అంటే పాత మిక్సీ ఎవరికైనా ఇచ్చేయాలి. అందుకని ఆ మిక్సీ ఈ మిక్సీ అన్నీ పెట్టి మనం ఫ్లెక్సీ పెట్టి కూర్చోకూడదు. ఇక్కడ ఇవన్నీ అడ్డంగా పెరిగిపోతాయి వంటింట్లో, చివరికి ముగుడు పెళ్ళాన్ని తిరగడానికి చోటు ఉండదు. కొత్త వస్తువు కొన్నామంటే పాత వస్తువు ఎందుకంటే బరువులు పెరిగిన కొద్దీ మనస్సులో బరువులు పెరిగితే మీరు గమనించండి, తుడుచుకోవాలా వద్దా, ఊడ్చుకోవాలా వద్దా, కడుక్కోవాలా వద్దా, తీసోతల భారత్తో ఏగొడవలేదు. అందుకని ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. అంటే తత్వశాస్త్రం వాస్తుశాస్త్రం ఎంత గొప్పదండి. నీకు దేవుడు దొరకాలి అంటే బరువులు తగ్గించుకో, బాధ్యతలు తగ్గించుకో. అందుకోసం ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. కానీ ఈశాన్యంలో ఓ సూట్ కేసు పెడితే యజమాని పోతాడు ఎక్కడా లేదండి దానికి. వాస్తు అనేది గొప్ప తత్వశాస్త్రం, దాన్ని ఆ రకంగానే మనం అలవాటు చేసుకోవాలి.